భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన శిక్షణ సందేశ్ ఆలేరు ఇన్ఛార్జి సచిన్ రావు. వీరికి ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి టీటీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్లా ఐలయ్య ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం బీర్లా ఆలయంలోని స్వామివారి చిత్రపటాన్ని అందజేసి శాలువాతో సన్మానం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ పండుగ ఉన్నా నా ప్రజల కోసం అని చెప్పి పెద్దలు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు ఆలోచన చేసి మీరు ఇవ్వాల్సింది ఒక్కటే ఒక్క ఓటు మార్పు కోసం. ఆ ఓటు ద్వారానే మార్పు అవుతుంది కాబట్టి దయచేసి మీరు పనికి పోయినా షాపు పోయినా కూరగాయలు పోయినా కాంగ్రెస్ వస్తే మాకు ఆరు పథకాలు వస్తాయటని అందరి ఇంటింటికి చెప్పుని ఈ పాంప్లెట్ కూడా ఇంటింటికి ఇస్తాం. దయచేసి మళ్ళొక్కసారి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. 90 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది, 6 పథకాలు సాధించుకున్నాం. ఓకేనా అమ్మా? అందరికీ నమస్తే. సోనియా గాంధీ ఆ తల్లి మనకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇలా ఈ 9.5 సంవత్సరాల్లో తెలంగాణలో మనందరం బాగుపడతాం అనుకున్నాం. మనం బాగుపడలే, తల్లి మన కోసం తెలంగాణ ఇస్తే బాగుపడ్డది కేసీఆర్ కుటుంబం. ఆ 40 మందో 400 మందో ఇక్కడ సొంత కుటుంబం బాగుపడదు తప్ప మనం బాగుపడలేదు. మళ్ళీ దానికోసం కూడా తల్లి సోనియా గాంధీ ఆలోచన చేసి మన తెలంగాణ రాష్ట్రంలో అందరం బాగుండాలి, అందరం బాగు కోసం ఒక 6 గ్యారంటీ స్కీములు అంటే 6 రకాల పథకాలు మన కోసం తల్లి సోనియా గాంధీ చేసింది. అందులో మొదటగా మహిళలకే పెద్దపీట వేసింది. ఎందుకంటే తల్లి